వీఆర్ఓలపై మంత్రి అప్పలరాజు చిందులేశారు. వారి ఆవేదన వినకుండానే ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓటీఎస్ పై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సచివాలయ సిబ్బంది వీఆర్ఓలను ఆహ్వానించారు. మంత్రి వచ్చే సమయానికి వీఆర్ఓలు బయటకు వెళ్లిపోవాలి అని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. సమావేశానికి పిలిచి అవమానించారు అంటూ వీఆర్ఓలు నిరసన తెలిపారు. ఇంతలో అక్కడికొచ్చిన మంత్రి అప్పలరాజు అసలు విషయం తెలుసుకోకుండా చిందులేశారు. ఉద్యోగాలు చేయడానికున్నారా లేక ఉద్యమాలు చేయడానికా అంటూ ఆగ్రహించారు. వీఆర్ఓలకు మెమో జారీ చేయాలంటూ కమిషనర్ ను ఆదేశించారు. అక్కడితో ఆగకుండా ఇకపైన పలాస నియోజకవర్గంలో వీఆర్ఓల సేవల అవసరం లేదు అన్నారు. రేపటి నుంచి ఎవరైనా వీఆర్ఓ విధులకు హాజరైతే సర్పంచ్, ఎంపీటీసీలు సచివాలయం నుంచి బయటకు గెంటెయ్యాలి అని సూచించారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఓటీఎస్ మీద ఇతర అంశాల మీద అడిగారు. పిఎస్ వచ్చింది వీఆర్ఓస్కి అందరికీ టీకేఆర్ కళ్యాణ్ మండలంకు 12:30 హాజరు అవ్వమని చెప్పారు. గౌరవనీయ తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు, మండలాభివృద్ధి వారి ఆదేశాల మేరకు మేము రావడం అనేది జరిగింది. దాన్ని ఏమంటే వచ్చిన వెంటనే మరి ఓన్లీ పంచాయతీ సెక్రటరీస్ ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళిపోవచ్చు గెట్ అవుట్ అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం మా మానసికంగా మాకు బాధాకరంగా జరిగింది. వీఆర్ఓలు అంటే అంత చిన్న చూపు చూడటం అనేది సత్యంగా కాదు. ఈ ఓటీఎస్లో కానీ ఏ ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కానీ వీఆర్ఓ చాలా కష్టపడి చాలా 6 నిమిషాలు 24 గంటలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఎవరైనా సచివాలయ వ్యవస్థలో ఉన్నారంటే వాళ్ళు వీఆర్ఓ. ఈరోజు వీఆర్ఓ ఇంత కష్టపడుతున్నప్పటికీ పలాస మున్సిపల్ కమిషనర్ గారు అగౌరవంగా వీఆర్ఓ బయటికి గెట్ అవుట్ అనడం మాతో సభ్యులు కాదు, అక్కడ మా 3 తహసీల్దారులు ఉన్నారు, ఎంపీడీ వస్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఒక వీఆర్ఓ వ్యవస్థను హీనంగా ఎంత దారుణంగా మాట్లాడటం మాత్రం మున్సిపల్ కమిషనర్ గారికి సభ్యులు కాదు. గెట్ అవుట్ అనడం వల్ల మేమందరం బయటకు వచ్చాం. ఈ విషయం గౌరవనీయుల మంత్రివర్యుల వారికి మరియు కలెక్టర్ గారికి చెప్పాలని మేము ఇక్కడ వేచాం. బహిష్కరించున్నారు. వాళ్ళ సేవలైతే మా నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. దయచేసి రేపటి నుంచి ఆ ఏ విఆర్ఓ కూడా వారు సెక్రటేరియట్కి అటెండ్ అవ్వకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరాన్ని మీకు చెప్తూ, ఇఫ్ ఎనీ ఎవరైనా విఆర్ఓ కానీ ఆ సెక్రటరీకి రేపు ఎవరైనా అటెండ్ అయితే సర్పంచ్, ఎంపీటీసీని ఖచ్చితంగా వాళ్ళ సెక్రటేరియట్ నుంచి బయటికి తరలేమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మేము మాట్లాడి చెప్పని మేము అనుకుంటా ఉన్నాం.